హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్పీ మిక్చర్స్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు థంబ్నైల్ చూసే ఉంటారు కదా, కరోనా ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది. ఇది ఈరోజు టాపిక్. యాక్చువల్గా ఇది నేను ఒక చిన్న ఆర్టికల్ చదివానండి, దాంట్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, అది చాలా వాల్యుబుల్ అనిపించింది, కాబట్టి నేను దాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు జస్ట్ ఒక 10 మినిట్స్ స్పెండ్ చేసి వినండి చాలు. కరోనా ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది? ప్రతిరోజు ఎంతోమంది తెలిసిన వాళ్ళు పోతున్నారు, ప్రతిరోజు ఎన్నో చావు వార్తలు వింటున్నాం, ఎక్కడ చూసినా భయం రాజ్యం వెళుతుంది, రేపేం జరుగుతుందో ఎవ్వరికీ తెలియడం లేదు. చూస్తూ అసలు కరోనా ఎందుకు వస్తుంది అన్న ప్రశ్న ఎవరిని అడిగినా ఒకటే జవాబు చెప్తున్నారు, వైరస్ వల్ల వస్తుందని. చాలా మంచి జవాబు. మరి వైరస్ అందరినీ కాటేయడం లేదేంటి? ఇంట్లో జాగ్రత్తగా ఉంటే రాదు, ఇది కూడా మంచి జవాబే. మరి ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా చాలామందికి వస్తుంది కదా, ఇదేంటి, గాలిలో వస్తుంది. అదే గాలి అందరూ పీలుస్తున్నారు కదా, అందరికీ రావడం లేదెందుకు? రోగ నిరోధక శక్తి లేని వాడికి వస్తుంది. రోగ నిరోధక శక్తి ఎందుకు తగ్గుతుంది తెలీదు. ఇంకో కోణంలో చూద్దాం. మా మామయ్య కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్ళొచ్చాడు, అక్కడ సోకింది. మరి అక్కడే ఉంటూ రోజంతా కాయగూరలు అమ్ముతున్న వాడికి ఎందుకు రావడం లేదు? నో ఆన్సర్. మా బాబాయి పాల ప్యాకెట్ కని బయటకు వెళ్ళి వైరస్ కొని తెచ్చుకున్నాడు, మరి రోజంతా అదే షాప్లో పాల ప్యాకెట్లు అమ్ముతున్న వాడికి ఎందుకని రావడం లేదు? మళ్ళీ నో ఆన్సర్. మా నాన్న వద్దంటున్నా వినకుండా బయటకు వెళ్ళి మామిడి పండ్లు కొన్నాడు, అక్కడ సోకి ఉంటుంది. రోజంతా ఎండలో రోడ్డు పక్కనే కూర్చొని పండ్లు అమ్ముతున్నా ఆమెకు ఎందుకు కరోనా సోకలేదు? మళ్ళీ నో ఆన్సర్. చివరకు ఇలా జవాబు వస్తుంది. కాయ కష్టం చేసే వాళ్లకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది, అందుకని వాళ్లకు రాదు. మిగతావాత తేలింది ఏంటంటే, ఎవరికైతే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి కరోనా కాదు, ఏ వైరస్ సోకదు, ఏ బ్యాక్టీరియా సోకదు, ఏమీ కాదు. డాక్టర్ హన్నేమాన్ ఈ మాటను 200 ఏళ్ల క్రితం చెప్పాడు. ఆయుర్వేద సృష్టికర్తలైన ఋషులు వేళ్ల ఏళ్ల నాడే ఈ మాటను చెప్పారు. అంతేగాక ఏం చేస్తే ఎలా బ్రతికితే రోగ నిరోధక శక్తి బాగుంటుందో కూడా చెప్పారు, ఏం చేస్తుంటే అది క్షీణిస్తుందో కూడా చెప్పారు. వినేవారేరి, వింటే జనం పోగేసుకుంటున్న చెడు కర్మను ఎవడనుభవిస్తాడు? అందుకే మంచి చెప్పినా ఎవ్వరూ వినరు, వినలేడు, విన్నట్లు విని వదిలేస్తాడు కానీ ఆచరించలేడు. కనుక వాడి కర్మ వాడిని వెంటాడుతుంది, గొంతు పట్టుకుంటుంది, తీసుకుపోతుంది. అదంతే. విషయంలోకి వద్దాం. నేను ఇంతవరకు ఓవెన్ కొనలేదు, ఎందుకో తెలుసా? దానివలనే అమెరికాలో పెద్ద ప్రేగులో క్యాన్సర్ వస్తుందని గ్రహించాను. గనుక నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక విషయం గ్రహించాను, అమెరికాలో పొట్ట క్యాన్సర్లు చాలా ఎక్కువ. ఎందుకని వినండి. మరి స్టోర్లో ఉన్న మాంసం ఎన్నో రోజుల నుంచి డీప్ ఫ్రిడ్జ్లో ఉంటుంది, -డిగ్రీల్లో ఉంటుంది. దాన్ని తెచ్చి ఓవెన్లో పడేసి ఒకేసారి 160 ఫారెన్హీట్ దాకా వేడి చేసి తింటారు. ఒకేసారి అంత టెంపరేచర్ తేడా వస్తే ఆ మాంసం ఏమవుతుంది? పైగా మంటపై కుండలో వండితే ప్రక్రియ వేరు, అక్కడ ఆక్సిజన్ పుష్కలంగా ఉంటుంది. ఓవెన్లో ఏ ఆక్సిజన్ ఉంటుందని ఒక ఉదాహరణ చెప్తాను, వినడానికి అసహ్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. పోయిన శవాన్ని మార్చరీలో కోల్డ్ స్టోరేజ్లో ఉంచడానికి, మాంసాన్ని కాయగూరల్ని ఫ్రిడ్జ్లో ఉంచడానికి తేడా ఏంటి? అలాంటి శవాలని తెచ్చి కనీసం వాటిని కట్టెల మీద కాకుండా ఉడికించకుండా ఆక్సిజన్ లేని అదసలు అవసరం లేని మైక్రోవేవ్స్ కింద ఓవెన్లో ఉడికిస్తే ఏమవుతుంది, వాటిల్లో ఏ మార్పులు వస్తాయి, తినేవాడికి క్యాన్సర్లు రాక ఏమవుతుంది చెప్పండి. రోజుల్లో ఏ పూట కాపూట ఏ రోజు కాయగూరలను ఆ రోజే వేడివేడిగా వండుకొని, ఏ పూట అన్నం ఆ పూటే వేడివేడిగా వండుకొని ఎవరు తింటున్నారు చెప్పనా? రోజు కూలీలు తింటున్నారు, కాయ కష్టం చేసుకునే వాళ్ళు తింటున్నారు. ఏ రోజుకి ఆ రోజే కూరగాయలని తెచ్చుకుంటారు, మంట మీద వండుకొని తింటారు, ఓవెన్లు వాడరు, అందుకే వాళ్ళకి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంది. దుకాణానికి పోయే సంపన్నులు ఫ్రిడ్జ్లో వారాల తరబడి ఆహారాన్ని మురగబెట్టుకొని తినేవాళ్ళు, ఓవెన్లు వాడేవాళ్ళు రోగాల పాలవుతున్నారు.
ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ వంట చేయడానికి బద్దగిస్తూ పొద్దున్నే ఒకసారి అన్నీ వండి పారేసి వాటిని రాత్రికి పట్టుకొని తినేవాళ్ళు రోగాలు పాలవుతున్నారు. జొమాటోలో ఆర్డర్ చేసి తెప్పించుకొని లొట్టలు వేసుకుంటూ మింగే తిండిలో ఏముంటుందో మీకు తెలుసా? ఆ దెప్పటి ఆహారమో మీకు తెలుసా? ఈ రోజున మిగిలిపోయిన ఫుడ్ని ఏ హోటల్ వాడు పారేయడు. రేపు ఎల్లుండి ఎంతవరకు దాన్ని ఉంచగలిగితే అంతవరకు ఫ్రిడ్జ్లోనే ఉంచి ఓవెన్లో ఇన్స్టెంట్గా వేడివేడి చేసి మీకు పంపిస్తాడు. ఆ కుళ్ళిపోయిన వేడివేడి ఆహారాన్ని లొట్టలు వేసుకుంటూ మీరు మింగుతారు. దీనికి తోడు వాడు ఫ్రీగా ఇచ్చే కూల్ డ్రింక్ ఒకటి ఉండనే ఉంది, అది ఒక యాసిడ్. నీ తింటే ఇంకా రోగాలు రాక ఏమవుతుంది? కడగాల్సింది టాయిలెట్ని, పొట్టని కాదు. అఫ్కోర్స్ ఈ రోజుల్లో టాయిలెట్కి మన పొట్టకి పెద్దగా తేడా ఏమి ఉండట్లేదు అనుకోండి. చెప్పాలంటే కమోడే శుభ్రంగా ఉంటుంది, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాం కాబట్టి. కానీ మన పొట్ట దానికన్నే దరిద్రం. ప్రతిరోజు చెమట పట్టేలాగా వ్యాయామం ఎవరు చేస్తున్నారు? ఏసీ జిమ్ముల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఒకరినొకరు చూసుకో ఎగరడం కాదు, చక్కటి ఎండలో ఆరుబయట గాలిలో ఎవరు వ్యాయామం చేస్తున్నారు? వ్యాయామాలు మాత్రం ఏమిటి? కండలు పెంచే జిమ్ వ్యాయామాలు. అవి రోగనిరోధక గలవా? లేవు. ఏడాది పాటు పెంచిన కండలు ఒకరోజు జ్వరంతో కరిగిపోతాయి. కనీస వ్యాయామం అంటూ ఏదో ఒకటి ఏడుస్తున్న వారెందరూ? ఎవరూ లేరు. పొద్దున్న 10 నిద్ర లేవడం, ఆ సోఫా పైనో బెడ్ మీదనో రోగిస్టిలాగా పడి ఉండటం, టీవీనో మొబైల్నో చూస్తూ ఫోన్లో సొల్లు వాగుతూ ఉండటం, టైం అయితే జొమాటోలో ఆర్డర్ పెట్టడం, తిని మళ్ళీ మొబైల్కి చూస్తూ పడుకోవడం, లేకపోతే ఆ ఫ్రిడ్జ్లో కుక్కిన 10 నాటి చెత్తను మింగడం, ఇది మనకు దినచర్య. ఇక రోగాలు రాక ఏమొస్తాయి? రోగం వచ్చినప్పుడు కూడా ప్రకృతి సిద్ధమైన మందులు వాడకుండా సింథటిక్ మందులు వాడటం, అక్కడ కూడా డబ్బులు పారేసి పెద్ద ఆసుపత్రుల్లో చేరి దేహాన్ని వారికి అప్పగించేయడం, అదృష్టం బాగుంటే ప్రాణాలతో తిరిగి రావడం లేదంటే సవంగా బయటకు రావడం కూడా. ఎలక్ట్రిక్ రిమోట్ ఏంలో ఇది మన బ్రతుకు. తినడానికి అసహ్యంగా ఉంటుందని ముందే చెప్పాను కదా, ఎప్పుడైనా చూసారా మీరు? మామూలుగా దహనం చేసిన సవం బూడిద ఎలా ఉంటుందో, తెల్లగా ఉంటుంది. ఎలక్ట్రిక్ క్రిమోటియంలో చేసిన బూడిద ఎప్పుడైనా చూసారా? నల్లగా ఉంటుంది. ఆక్సిజన్ లేకుండా పెనం మీద అట్టు మాడినట్లు సవం అందులో మాడిపోతుంది. బ్రతికినప్పుడు కూడా అసహజంగా బ్రతకడం చావులో కూడా అసహజమే. ఇది మానవజాతి చేతులారా చేసుకున్న కర్మ, కాకపోతే మరేంటి? సినిమాలు చూసి ఫుడ్ కంపెనీలు యాడ్స్ మాయలో పడి లైఫ్ ఉచ్చులో ఇరుక్కొని మనుషులు సర్వనాశనం అవుతున్నారు. అవండి, మిమ్మల్ని ఎవ్వడో కాపాడలేడు. అసలు మన దేశంలో ఫ్రిడ్జ్ ఎందుకు? అవసరమా మనకు? ఓవెన్లు ఎందుకు? అవసరమా మనకు? జొమాటోలు ఎందుకు? అవసరమా? అమెరికా వాడి తిండి మనకెందుకు? అవసరమా? రోజంతా కదలకుండా పడుకొని టీవీలు మొబైల్లు చూడటం మనకెందుకు? అవసరమా? అర్ధరాత్రి తిల్లు తెల్లవారుజామున చెత్త తినడం మనకు అవసరమా? అవసరం లేదు. ఇదేది సహజం కాదు. మరి ఇన్ని అసహజములైన పనులు, ప్రకృతి వ్యతిరేకమైన పనులు ప్రతిరోజు చేస్తూ మన రోగనిరోధక శక్తి గట్టిగా ఉండాలంటే ఎలా ఉంటుంది? మీ మనసన్న శుద్ధంగా ఉంటుందా మనకు? ఓర్వలేనితనం, కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు, కోపాలు, అహంకారాలు, గర్వాలు, ధనం, కులగర్వం, ఆశ, నాటకాలు, వేషాలు, పొగరు, లెక్కలేనితనం, అన్నీ ఏ తెలుసన్న మతం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో మన మనసులో ఉన్న దయ్యాలు కుళ్ళిపోతూ, మనసు కుళ్ళిపోతూ, పైకి మాత్రం అంతా బాగుందిలే అనుకుంటూ, మొహానికి మాత్రం క్రీములు పూసుకుంటూ, ఒళ్ళు అందరికీ చూపించుకుంటూ బ్రతుకుతున్నాం. ఇలాంటి స్థితిలో కరోనా ఎందుకు? గట్టిగా ఒక చిన్న గాలి వేస్తే చాలు మనం నేలకూలిపోవడానికి. ఏ విధంగా మనం ఆరోగ్యవంతులం? అసలు మనల్ని చంపడానికి కరోనా అవసరం లేదు. చిన్న సూది గుచ్చుకుంటే కూడా కుళ్ళిపోయి ప్రాణాలు పోయే రోజులు ముందున్నాయి. కూర్చున్నవాడు కూర్చున్నట్లు, నించున్నవాడు నించున్నట్లు, కూర్చున్నవాడు నడుస్తూనే పోయే రోజులు ముందున్నాయి. బ్రహ్మంగారు రాసింది ఏది అబద్ధం కాదు. పోతే బ్రహ్మంగారికి గుడి కట్టించి పూజించిన వాడు కూడా ఆయన చెప్పినట్టు బ్రతకడం లేదు. ఆయన ఏదైతే వద్దన్నాడో అదే చేస్తున్నాడు. మళ్ళీ ఆయన భక్తుండని చెప్పుకుంటున్నాడు. అది అసలైన వింత. అనుసారాన్ని ఎవడాపగలడు? ఎవడన్ని చెప్పినా, ఎంత మంచి చెవిలో వినిపించినా ఎవ్వడూ వినడు, ఆచరించడు. భోగాలం వచ్చినప్పుడు ఇలా ఉండక ఇంకెలా ఉంటుంది? కేవలం ఇన్ని తప్పులు మనం చేస్తూ ఉండి కూడా
మరణం దాపరించినప్పుడు చాలా తేలిగ్గా ఆ దేవుణ్ణి మీదకు నెట్టి చేతులు దులుపుకుంటున్నాం. ఒక్కటే మార్గం, మనం మారాలి. ఎలా అంటే మన ఆలోచనల్లో, మన ఆచరణల్లో అసహజ స్వభావాలు, మార్పులు రావాలి. అలా మారకపోతే పొండి చావటమా లేక చక్కగా బ్రతకటమా, మీరే చెప్పాలి. ఇంతే ఫ్రెండ్స్, నేను చదివిన ఈ మెసేజ్ నాకైతే చాలా బాగా అనిపించింది. అందుకే నేను మీ అందరితో షేర్ చేసుకున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ నాకు లైక్ చేసి, షేర్ చేసి, ఇంకా నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే సేఫ్, స్టే హోమ్ అండ్ కీప్ హెల్దీ. బై బై.